ఇంకా మన స్టూడియోలో ఉన్నారు, వారి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి ప్లీజ్ స్టూడెంట్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి యూ కాంటాక్ట్ హిమ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఫిలిప్పీన్స్ లో ఎంబీఎస్ అనేది ఎంతవరకు వాళ్ళకి ప్లేస్మెంట్స్ బాగుంటాయా, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ అండి. ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ ని ఎండి అంటారండి, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. వరల్డ్ లో 85% కంట్రీస్ ఫాలో అయ్యే సిస్టమ్ అండి ఇది. యుఎస్ ప్యాటర్న్ అండి ఎండి. ఫిలిప్పీన్స్ లో చేసినా ఏ కంట్రీలో చేసినా ఇట్స్ నాట్ మ్యాటర్ అండి. ఓన్లీ థింగ్ ఇస్ మనం బయట కంట్రీస్కి వెళ్ళి మెడిసిన్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఎంసీఏ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలండి. ఆఫ్టర్ దట్ అక్కడ కోర్సు ఫినిష్ చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ రాసిన తర్వాత ఇక్కడ ఇండియాలో చదివిన విద్యార్థులకి అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్స్ కి ఎలాంటి అవకాశాలు ఉంటాయో అక్కడ వాళ్ళకి కూడా అలాంటి అవకాశాలు ఉంటాయండి. అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి అంటే వాళ్ళకి బేసిక్ అర్హతలు ఏం కావాలి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండాలి అసలు? విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలంటే యాజ్ పర్ ఎంసీఏ అండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం 50% ఉండాలండి. 50% స్కోర్ చేయాలండి. మెయిన్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 50% స్కోర్ చేయాలండి. కానీ మా దగ్గర ఫిలిప్పీన్స్ లో చేయాలి అంటే మినిమం 70% వచ్చిన వాళ్ళు మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మెడిసిన్ చేయాలి అంటే వాళ్ళకి పర్సనల్ గా స్ట్రెంగ్త్ ఉండాలండి. మినిమం అంత పర్సంటేజ్ దాటిన వాళ్ళు మాత్రం మేము ఎంకరేజ్ చేస్తున్నామండి. స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఒకసారి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. స్క్రీనింగ్ టెస్ట్ అండి, తల్లిదండ్రులు ఎక్కువ భయపడాల్సిన పని కానీ ఆందోళన చెందాల్సిన పని కానీ లేదండి. అట్ ద సేమ్ టైం ఇది కీ పాయింట్ అండి, స్క్రీనింగ్ టెస్ట్. మన పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 80% 90% వచ్చేసి ఇక్కడ పాస్ అయ్యేసి కంట్రీస్కి వెళ్తున్నారని బయట కంట్రీస్కి వెళ్ళి చదివిన తర్వాత లైక్ ఆ కంట్రీస్ లో కూడా రెస్పెక్టివ్ కంట్రీస్ లో కూడా మెడిసిన్ చదివి పాస్ అవుతున్నారండి, కానీ తిరిగి వచ్చిన తర్వాత ఎంసీఏలో ఫెయిల్ అవుతున్నారండి. దీనికి ఏంటి రీజన్ అనేది ఆలోచించాలండి. సింపుల్ అండి, అంటే ఆ కంట్రీస్ అక్కడికి వెళ్ళే కంట్రీ యొక్క వాతావరణ పరిస్థితులు ఏంటి, అక్కడ ఏంటి, అక్కడ టీచింగ్ విధానం ఏంటి, అక్కడ సిలబస్ ఏంటి, కరికులం ఏంటి, ఇవన్నీ చూసుకొని చేసినప్పుడు మనకి దీనికి సరైన సమాధానం మీద లభిస్తుందండి. అట్ ద సేమ్ టైం అండి, ఇండియాకి మేము చేస్తున్న ఫిలిప్పీన్స్ అండి, అక్కడ వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అక్కడ లాంగ్వేజ్ కానివ్వండి, ప్రతిదీ మనలాగే ఉంటుందండి, మనకి సిమిలర్ గా ఉంటుంది. అందువల్ల స్క్రీన్ టెస్ట్ పాస్ అవుతుంది అనేది మిగతా కంట్రీస్ తోటి కంపేర్ చేసినప్పుడు లైక్ రష్యా, కిర్గిస్థాన్, ఉక్రెయిన్, ఇలాంటి చైనా ఇలాంటి కంట్రీస్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా బెటర్ గా ఉందండి. 82% పాస్ అవుతున్నారండి స్క్రీనింగ్ టెస్ట్ లో. ఓకే, కాల్స్ తీసుకున్నామండి. రామంజనేయులు ఫ్రమ్ అనంతపురంలో ఉన్నారు. రామంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి కృష్ణ గారితో. నమస్కారం రామంజనేయులు గారు. చెప్పండి రామంజనేయులు గారు. సార్ నా తమ్ముడికి 35,000 వచ్చింది సార్ ర్యాంక్. ఓకే సార, అదే మెడిసిన్ లో ఎలా సార్ ఎలా చేయాలి? మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదండి. బయట అంటే ఫిలిప్పీన్స్ కంట్రీలో ఎంబీబీఎస్ చేయించడానికి మా ఆఫీస్ లో మీరు కింద నెంబర్లకు మా ఆఫీస్ లో కాంటాక్ట్ చేయండి, మీకు అవసరమైన సహాయ సహకారాలు గైడ్లైన్స్ మా ఆఫీస్ వాళ్ళు అందిస్తారండి. ఇప్పుడు ఎంసెట్ తర్వాత మెడిసిన్ లో కానీ ఇంజనీరింగ్ లో కానీ సీట్స్ వస్తుంటాయి మనకి. అంటే ఎంసెట్ తోటి ఇక్కడ మీరు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది, ఎంసెట్ తర్వాత వచ్చిన మెడిసిన్ లో సీట్ వచ్చిన వాళ్ళకి, లేదంటే ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో చదివే వాళ్ళకి సెపరేట్ టెస్ట్ ఉంటుందా? ఎంసెట్ అనేది కేవలం మన ఏపీకి సంబంధించిందండి, కానీ బయట చదవాలి అంటే వేరే కంట్రీలో ఫిలిప్పీన్స్ లో చదవాలి అంటే వాళ్ళకి ఇంటర్లో వచ్చిన మార్క్స్ ప్రామాణికం అండి. మన ఎంసెట్ ప్రకారం 50% అండి, కానీ 70% వచ్చిన వాళ్ళు మాత్రం తీసుకుంటున్నామండి. ఈ ఇయర్ పర్టికులర్ గా మా దగ్గర జాయిన్ అయిన దాంట్లో 30% 950+ స్కోర్ చేశారండి, 950+ స్కోర్ చేశారు. సో వాళ్ళంతటా వాళ్ళు కంట్రీ గురించి తెలుసుకొని బయటకు వెళ్ళాలి అంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఆలోచన దూరంగా మార్పు వచ్చిందండి. ఇవరకిట్లాగా ఎంబీబీఎస్ అయిపోయి స్క్రీనింగ్ అయిపోయి కౌన్సిలింగ్ అయిపోయి అలా వెయిట్ చేయటం వెయిట్ చేసి చూడటం అలాంటివి కాదండి. ఇది ముందుగానే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారండి, అండ్ వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన ఉందండి ఇక్కడ సీట్ వస్తుందా రాదా అన్న అవగాహన తోటి. సో వాళ్ళు ముందుగానే ఏ కంట్రీకి వెళ్ళాలి ఏ కంట్రీకి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేసుకుంటున్నారండి. సో అలా చేసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ గా ఫిలిప్పీన్స్ ఉందండి. ఇప్పుడు ఓన్లీ రీజన్ అండి, ఫిలిప్పీన్స్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. అందువల్ల మిగతా కంట్రీస్ తోటి కంపేర్ చేసినప్పుడు మిగతా కంట్రీస్ అండి లైక్ ఇప్పుడు చైనా అండి, చైనాలో తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి, చైనాలో ఎంబీబీఎస్ చేయాలి అంటే కనుక ఇన్ని రోజులు ప్రీవియస్ ఇయర్స్ లో అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవటం మాత్రమే కంపల్సరీ ఉండేదండి. కానీ ఇప్పుడు అక్కడ లాంగ్వేజ్ సంబంధించిన ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వాలండి, హెచ్ఎస్కే ఎగ్జామ్ అని చెప్పేసి అని కొంతమంది కన్సల్టెంట్లు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారండి.
ఎవరైనా కానీ హెచ్ఎస్కే ఎగ్జామ్ లేదు అని చెప్పేసి ఉంటే కనుక వాళ్ళని రిటర్న్ లో లేదు అని చెప్పి రాసి ఉన్నానండి. అది ఎగ్జామ్ ఉందండి, ఎగ్జామ్ రాసి థర్డ్ లెవెల్స్ త్రీ లెవెల్స్ పాస్ అయిన తర్వాత మాత్రం అక్కడ ఎంబీబీఎస్ చదవడానికి అర్హులు అండి. ఈ విషయం గమనించండి. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుండి సునీత గారు. సునీత గారు నమస్తే మేడం, చెప్పండి. నమస్కారం సునీత గారు, చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ స్క్రోల్ అవుతుంది, 5 ఇయర్స్ అలా స్క్రోల్ అవుతుంది సార్. ఎస్ మ్యామ్. కానీ ఇప్పుడు పాంపేస్ అన్ని చూసామండి, కాకపోతే అది 7 ఇయర్స్ అని వస్తుందండి. మ్యామ్ 7 ఇయర్స్ అనేది పాంప్లెట్స్ లో ఎవరు ప్రింట్ చేశారు? ఫిలిప్పైన్స్ గురించి అవగాహన లేని వాళ్ళు, వాళ్ళకి వరల్డ్ మ్యాప్ లో ఫిలిప్పైన్స్ ఎక్కడన్నా కూడా తెలియదండి. అలాంటి వాళ్ళు ఫిలిప్పైన్స్ లో మాట్లాడుతున్నారండి. ఫిలిప్పైన్స్ గురించి, ఫిలిప్పైన్స్ లో కోర్స్ ఎగ్జాక్ట్ గా 4 ఇయర్స్ 9 మంత్స్ అండి. 4 ఇయర్స్ 9 మంత్స్ మీరు ఇక్కడ కోహ్నా కన్సల్టెంట్లు చెప్పేది అలాంటి వినవద్దండి. మా డైరెక్ట్ గా మా ఆఫీస్ లో సంప్రదించండి, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ అక్కడ చదివిన వాళ్ళని అడగండి, అక్కడ చదివిన పేరెంట్స్ తోటి మాట్లాడండి. ఇలాంటి వాళ్ళతో వాళ్ళని సంప్రదించి కనుక్కోండి. ఇక్కడ లోకల్ గా అంటే మిగతా కంట్రీలు వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దండి. అంటే బేసిక్ గా కొన్ని విదేశాల్లో అంటే 5 to 6 ఇయర్స్ లోపు కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఎన్ని ఇయర్స్ పడుతుంది, అలాగే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇది మెయిన్ పాయింట్ అండి. మన ఇండియాలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అంటే 4.5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అవుతుందండి. సేమ్ ఫిలిప్పైన్స్ లో కూడా మనలాగేనండి, 4 ఇయర్స్ 9 మంత్స్ లో ఫినిష్ అవుతుందండి. 4 ఇయర్స్ 9 మంత్స్ అండి, మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, 4 ఇయర్స్ 9 మంత్స్ లో ఫినిష్ అవుతుందండి. మిగతా కంట్రీస్ లో 6 ఇయర్స్ అండి. సో 1 ఇయర్ డిఫరెంట్ వస్తుందండి, 1 ఇయర్ అనేది తేడా వస్తుందండి. లైక్ అంటే మనకి ఫిలిప్పైన్స్ కున్న మెయిన్ ప్లస్ పాయింట్ ఇది ఒకటండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్, ఫిలిప్పైన్స్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. ఇంగ్లీష్ ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ చేపలు పట్టే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారండి. మిగతా కంట్రీస్ లో చైనా, రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్థాన్ లో హలో థ్యాంక్ యూ తప్పితే ఇంకో మాట మాట్లాడదాన్ని జరగదండి, ఇంగ్లీష్ అనేది రాదు. అందువల్ల పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఫెయిల్ అవుతున్నారండి. మెయిన్ రీజన్ అదేనండి. నెక్స్ట్ క్లైమేట్ అండి. మిగతా రోజులు అంటే కొన్ని కంట్రీస్ లో ఏషియన్ కంట్రీస్ లైక్ రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్థాన్, వీటిలో చైనాలో పర్టికులర్ ఇయర్ లో ఒక 4-5 మంత్స్ కంప్లీట్ మైనస్ లోకి వెళ్ళిపోతుందండి. ఆ టైంలో కనీసం వాళ్ళకి తింటానికి కూరగాయలు కూడా దొరకదండి. ఫిలిప్పైన్స్ లో అలాంటి పరిస్థితులు లేవండి, వాతావరణ పరిస్థితులు సేమ్ మనలాగే ఉంటాయండి. అంటే మీరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇక్కడ కూడా ఆయన అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. మినిస్ట్రీ ఆఫ్ అంటే ఒక కంట్రీకి ప్రాతినిధ్యం వహించడం అవి అలాంటివి ఏమి ఉండవండి. మరీ మరీ గుర్తుంచుకోవాలండి, ఒక యూనివర్సిటీని రిప్రజెంటేటివ్ చేస్తామండి మేము. ఒక యూనివర్సిటీకి, ఆ యూనివర్సిటీకి అడ్మిషన్ ఇచ్చేసి కానీ లేదంటే ఒక స్టూడెంట్ కి యూనివర్సిటీకి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా మేము ఉంటామండి. ఆ యూనివర్సిటీలో ఒక పోస్ట్ ఉంది, అది ఉంది, ఉంది, అలాంటి మాటలు నమ్మొద్దండి, అలాంటివి ఏమి ఉండవండి. నెక్స్ట్ కాలర్ నల్గొండ నుండి మోహనాచారి లైన్ లో ఉన్నారు. మోహనాచారి గారు నమస్కారం అండి, మాట్లాడి కృష్ణ గారితో. చెప్పండి మోహనాచారి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా బాబు బైపీసీ అయిపోయిందండి. ఓకే. 76% ఉందండి. వెరీ గుడ్. అందుకోసం ఇప్పుడు ఎట్లా అప్పటానికి వీలు ఎట్లా అవుతుంది? మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో మా ఆఫీస్ లో కాంటాక్ట్ చేయండి. మీ బాబుకి 70% అబౌవ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుందండి. మీరు మా ఆఫీస్ కి సంప్రదించండి సార్. డెఫినెట్ గా అండి. మీ నల్గొండ నుంచి కూడా చాలా అడ్మిషన్ అయినాయండి, చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా సంప్రదించవచ్చు. మీరు మా ఆఫీస్ నెంబర్ సంప్రదించి మీరు అడ్మిషన్ పొందొచ్చండి. నెక్స్ట్ కాలర్ అరుణ బాచుపల్లి నుండి. అరుణ గారు హలో, నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. నాకు ఒక పిల్ల టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. ఓకే అండి. హలో చెప్పండి అరుణ గారు. ఇప్పుడు ఏంటంటే మా పాప కొంచెం క్లియర్ గా అర్థం అవట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మా పాప ఇక్కడ హైదరాబాద్ లోనే మెడిసిటీ లో హాస్పిటల్ చేస్తుందండి. ఓకే. అయితే తను ఆస్ట్రేలియాలో తిరిగి తిరగాలని అనుకుంటుంది. ఓకే. దాని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఏదైనా చెప్తాను. నేను చెప్పగలుగుతానండి. ఆస్ట్రేలియా గురించి మాకు మాకు అనుభవం లేదు, తెలియదండి. అట్ ద సేమ్ టైం అండి, పీజీ గురించి చేసేటప్పుడు మీరు చాలా ఇన్డెప్త్ గా వెళ్ళేసి ఎంక్వైరీ చేయండి మేడం దాని గురించి. ఎందుకంటే అన్ని కంట్రీస్ లో చేసిన పీజీస్ కి రికగ్నైజేషన్ లేదండి. వరల్డ్ లో కేవలం ఒక 5 కంట్రీస్ లో చేసిన పీజీస్ కి మాత్రం రికగ్నైజేషన్ ఉందండి. కొంతమంది కన్సల్టెంట్ మిత్రులు ఉక్రెయిన్ లో, కిర్గిస్థాన్ లో, రష్యాలో చేసిన పీజీస్ కి రికగ్నైజేషన్ ఉంది అది ఏమని చెప్తున్నారండి. అలాంటిది లేదండి, రికగ్నైజేషన్ అనేది లేదండి. బయట చేసిన పీజీస్ కి రికగ్నైజేషన్ లేదు.
ఇది మరీ మరీ గుర్తుంచుకోండి. ఓకే, ఫిలిపిన్స్ లో ఎంబీబీఎస్ చదివిన ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.